వ్యవసాయం చేసే రైతులకు రెండెడ్లు ఒక బండి పంపిస్తా అన్నాడు. వచ్చిన అదే ఎవరకన్నా? శేగుంటల డిగ్రీ కాలేజ్ తెస్తా అన్నాడు. వచ్చినావే? దుబ్బాకకు రైలు తెస్తా అన్నాడు. వచ్చినాదే? బీడీలు చేసేటోళ్ళకు 3000 పింఛన్ ఇస్తానా ఇంట్లోకెళ్ళి అన్నాడు. వచ్చినాదే? ఓ పెద్ద కార్పొరేట్ డావఖాన కట్టిస్తా అన్నాడు. కట్టినాడే? ఇక ఇట్లా నాకు యాదికి లేవు కానీ ఓ ఇంత పొడుగు చెప్పిండిగా. ఇక ఆయన చెప్తే మీరు అనుకున్నారు ఏమో వీడి ఇత్తడేమో అనుకున్నట్టుగా ఆయనతో ఒకటేసారు. మరి ఇప్పుడు ఏమైందో మీకు అన్ని అర్థమైనాయి. ఏది ధర్మం, ఏది న్యాయం, ఏది నిజం, ఏది అబద్ధం తేలిపోయిందా లేదా? ఇప్పుడు మళ్ళా కొత్త రాగం అందుకున్నాడుగా. ఇప్పుడు మళ్ళీ ఏదో ఒకటి చెప్పాలి కదా. ఇక ఎందుకు ఇప్పుడు ఎవరిని అడుగుతారేమో అని డిగ్రీ కాలేజ్ లేదు, పుస్తక మట్టలు లేవు, సీరియల్ లేవు, అందుతే ఇప్పుడు ఇక కొత్త కథ అందుకున్నాడు. ఏమీ భూములు గుంజుకుంటారు, ఇక మీ భూములు పోతాయట. ఏ మీ భూములన్నీ లాక్కుంటారనో కొత్త కథ ఒక డ్రామా పెట్టిండు. ఎందుకు లాక్కుంటాం? ఎవరు లాక్కుంటారు? నేను మా నార్సింగ్ అన్నదమ్ములందరికీ చెప్పే మాట ఒక్కటే, మా ఎస్టీలకు లంబాడోళ్ళకు కానీ, మా ఎస్సీలకు కానీ, మా బీసీలకు కానీ గవర్నమెంట్ ఇచ్చిన భూములను పట్టా భూములు చేసి హక్కుదారులను చేస్తాం. ఎవరిని కూడా ఎవడొక్క గుంట తీసుకోడు. నేను దగ్గరే ఉంటా, నేను మిమ్మల్ని కాపాడతా. ఇప్పుడే కృష్ణారెడ్డి చెప్పిండు, రఘునందన్ రావు గారట గాడెన్నో గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే వాని బెదిరించి 5 ఎకరాలు పట్ట చేసుకున్నాడట. ఆ బుద్ధి నీకున్నది తప్ప మాకు లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. మా తండా వాళ్లకు నేను భరోసాను ఇస్తా ఉన్నా. ఇవాళ కేసీఆర్ వచ్చినాక మన భూముల ధరలు పెరిగినాయి. ఇవాళ భూములకు ఈ నార్సింగి ప్రాంతంలో 60 లక్షలు 70 లక్షలకు ఎకరం అయింది. అయితే మీకు ఇచ్చిన గవర్నమెంట్ భూములు పాపం ఏదైనా ఆపద పడితే పనికొస్తలేవు. ఏదన్నా పెళ్లి కావాలన్నా, ఏదైనా అవసరం ఉన్నా అమ్ముకునే అవకాశం లేదు. అందుకే ఆ భూములను పట్టా భూములు లెక్క మిమ్మల్ని ఓనర్లు చేసి మీకు హక్కు కల్పిస్తాం. గా పని మీరు కొత్త ప్రభాకరణను గెలిపింది ఒక్క నెల లోపల పని చేపిస్తా అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అక్కా చెల్లెళ్ళారా, ఇలా కేసీఆర్ అంటే ఒక నమ్మకం. ఇప్పుడు ఓట్లు వస్తుంటాయమ్మా. ఓట్లంటే 3 ఒద్దుల పండుగ, 4 ఒద్దుల పండుగ కాదు. ఓట్లంటే 5 ఏండ్ల మీ భవిష్యత్తు. ముంగడికి 5 ఏండ్లు ఎవడు మంచిగా పనిచేస్తాడు అనేది చూసుకొని చేయాలి తప్ప మొన్నటిసారి లెక్క వాళ్ళు చెప్పే దొంగ మాటలు నమ్మితే మళ్ళా ఆగమైతాం. ఇవాళ 3 ఏండ్లు వెనుకకు పోయింది దుబ్బాక. ఆయనను గెలిచి నమ్మి గెలిపిస్తే 3 ఏండ్లు దుబ్బాక వెనుకకు పోయిందా లేదా? మరి మళ్ళా ఆగంగా అయిదామా? ఇంకో మాట అంటున్నా, ఈ తెలంగాణలో అసలు బీజేపీ పార్టీ గెలుస్తుందా? పోయిన తాప వాళ్ళు గెలిచింది ఒక్కటి, మొత్తం తెలంగాణ మీద ఒక్కటి. ఈ తాప అయితే డకౌట్ అవుతారు, తప్పితే ఒక్కటో రెండో. ఈ రెండింటితో గవర్నమెంట్ వచ్చేది ఉందా? వాళ్ళు ఏమైనా చేసేది ఉందా? ఒక ఎమ్మెల్యే, 2 ఎమ్మెల్యేలు ఉంటే గవర్నమెంట్ వస్తుందా? గవర్నమెంట్ రాని మరి పని అవుతుందా? ఇవాళ ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు ఉండాలంటే అందరూ అంటారు కేసీఆరే ఉండాలి. కేసీఆర్ అంటే ఒక నమ్మకం. ఎందుకు? రానే రాదన్న తెలంగాణ తెచ్చిండా లేదా కేసీఆర్? 200 ఉన్న పెన్షన్ 1000 అంటే 1000 చేసిండు, మళ్ళ గెలిస్తే 2000 అంటే 2000 చేసిండు. ఇప్పుడేమంటుండు, మళ్ళ గెలిపిండ్రి 5000 రూపాయలు మీ పెన్షన్ చేస్తా అంటుండు. వా ముసలోళ్ళు ఇవాళ ఎంత మంచుకున్నారంటే, ఊర్లో పనిపోయి రాత్రిపూట ఏదన్నా అర్జెంటు పైసలు అవసరం ఉన్నాయంటే ఎవరి దగ్గర దొరుకుతాయో దొరకాయో కానీ ముసలోళ్ళ దగ్గర దొరుకుతాయి. ఇవాళ 2000 కేసీఆర్ ఇచ్చినాక ఓ 1500 ఖర్చు పెట్టుకుంటుండ్రు. రోగమో నొప్పో ఏ కాలం ఎట్లనోనో ఒక 500 దాచుకుంటున్నారు. దాచుకుంటలేరా? కాకపోతే కోడల పిల్ల దగ్గర పెట్టరు, బిడ్డ దగ్గర పెట్టుకుంటారు, అంతే కదా? నిజమేనా? అయితే నేను ఎందుకు ఆ మాట యాడ్ చేస్తున్నా అంటే, 2000 పింఛన్ వస్తేనే ఇంత, 10 కిలోల కరోనా వస్తే 10 కిలోల బియ్యం ఇచ్చిండు, నిన్న ఇవాళ 6 కిలోల బియ్యం ఇచ్చిండు. ఇంత 2000 పింఛన్ ఇస్తే ముసలోళ్ళు కొడుకు ఎదురు చూడకుండా, కోడలకు ఎదురు చూడకుండా ఇంత బతుకుతున్నారు. రేపు ఈ 2000 పింఛన్ను 5000 రూపాయలు చేస్తే ఎంత సంతోషంగా ఉంటారో. నేను అడుగుతున్నా, ఆయన పాసే, ఆయన దొరనే ముఖ్యమంత్రి కదా,
ఆ దొరత గడి దగ్గర కాపలా ఉండే కొత్త ప్రభాకర్ రెడ్డి ఎందుకు తుపాకకు నిధులు దేలేదు, ఎందుకు తుపాకను రెవెన్యూ డివిజన్ చేయించలేదు, ఎందుకు తుపాకకు పీజీ కాలేజ్ దేలేదు, ఎందుకు చేయగుంటలో డిగ్రీ కాలేజ్ తీసుకురాలేదు, ఎందుకు ఈ పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించలేదని నేను అడుగుతున్నా, ఎందుకు ఈ ప్రాంతంలో విద్యా అవకాశాలు ఈ పేదలకు అందుబాటులోకి తేలేదని నేను అడుగుతున్నా. నిరుద్యోగ యువకులకు ఆయన ఎలాంటి పని చేయలే. మరి నేను అడుగుతున్నా, పదేళ్ల నుంచి దాదాపుగా ఎంపీకున్న నువ్వు ఏమీ చేయకపోను, కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర పెద్ద చితగాడి లెక్క వాళ్ళ పక్కన బంట్రోత్తు లెక్క ఉన్నావు, కానీ ఏ రోజన్నా ఈ దుబ్బాక ప్రాంత ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి నువ్వేమైనా ప్రయత్నం చేసినవా అని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, రఘునందన్ రావును చూసిండ్రు, కొత్త ప్రభాకర్ రెడ్డిని చూసిండ్రు, ఇక చూడడానికి ఏమీ లేదు వాళ్ళిద్దరిని. ఆనాడు పెద్దలు చెరుకు ముత్యంరెడ్డి గారిని చూసిండ్రు, నీతికి నిజాయితీకి మారిపోయారు చెరుకు ముత్యంరెడ్డి గారు. ఈ ప్రాంత రైతులకు ఆదర్శ రైతు చెరుకు ముత్యంరెడ్డి గారు. నాడు చెరుకు ముత్యంరెడ్డి గారు క్రియాశీలక రాజకీయాలలో ఉండి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఉన్నప్పుడు శ్రీనివాసరెడ్డి అమెరికాలో ఉద్యోగం చేసుకునేవాడు. అమ్మ శ్రీనివాసరెడ్డి వాళ్ళమ్మ మనందరికి అమ్మలాక చెరుకు ముత్యంరెడ్డి గారి సతీమణి బాయికాడికి పోయి తమ కూలి వాళ్ళతో సమానంగా వ్యవసాయాన్ని చేసి ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రజలకు సేవలు అందించే మంత్రులు ప్రజాప్రతినిధులు ఎత్తుంటున్నాళ్ళు. ఆదర్శ కుటుంబంగా ఆనాడు చెరుకు ముత్యంరెడ్డి గారి కుటుంబం ఉన్నది. అదేవిధంగా ఆ పక్కనే ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే కంటే ముందు ఉద్యమంలో చెప్పిండు, నేను నా ముసలిది ఇద్దరమే ఉన్నాం, ఆమె వండి పెడుతుంది, నేను ఉద్యమం చేసి పెడతా, నా పిల్లలు అమెరికాలో ఉండరని. కేసీఆర్ జర గుర్తింపు రాగానే, వసూళ్ళకు అవకాశం రాగానే అమెరికాల బాత్రూంలు కడిగే కేటీఆర్ ఇంకెంతకాలం బాత్రూంలు కడుగుతా అని చెప్పి ఇక్కడికి వచ్చి వసూళ్ళ దందాలు చేసి సిరిసిల్లలో మహేందర్ రెడ్డి టికెట్ గుంజుకొని ఇవాళ రాజకీయాలకు వచ్చి వేల కోట్ల రూపాయలకు పడగలెత్తిండ్రు. వాళ్లకు మాత్రమే బంగారు తెలంగాణ అయ్యింది. ఈ బంగారు తెలంగాణ కేసీఆర్ కుటుంబానికి బంగారు కుటుంబం అయింది వాళ్ళు తప్ప పేదలందరూ దివాలా తీసే పరిస్థితి వచ్చింది. తెలంగాణ బొందలగడ్డ తెలంగాణగా మారింది. అందుకే మిత్రులారా, ఇవాళ చంద్రశేఖరరావు అంటున్నాడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇందిరమ్మ రాజ్యం తెస్తారంట అని. నీకేం నొప్పి అని నేను అడుగుతున్నా, ఇందిరమ్మ రాజ్యం వస్తే నీకేం నొప్పి అని అడుగుతున్నా. బరాబర్ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసేలాగా ఈ జెండా మోసి తప్పకుండా రేపు డిసెంబర్ 9 నాడు ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. తప్పకుండా దుబ్బాక కావాల్సిన రెవెన్యూ డివిజన్ కావచ్చు, పీజీ కాలేజ్ కావచ్చు, ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేకమైన నిధులు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మీరు అప్రమత్తంగా ఉండండి, రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే. అప్పితప్పి కాంగ్రెస్ కాకుండా ఎవరికైనా ఓటేస్తే మళ్ళీ మీ ప్రాంత అభివృద్ధి కుంటుపడుతుంది. మీ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఉండాలి, మీ ప్రభుత్వం కాంగ్రెస్ ఉండాలి, అప్పుడే ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు న్యాయం జరుగుతుంది. ఇవాళ కేసీఆర్ నిన్నమన్న వగల ఏడుపులు ఏడుస్తున్నాడు ఊరూరు తిరుగుతూ. ఏమంటాడా ఆయన, నేను బక్కోని, ఈ బక్కోని కొట్టడానికి కాంగ్రెస్ వాళ్ళు గుంపులు గుంపులుగా వస్తున్నారని. నేను అడగదలుచుకున్న మీడియా మిత్రుల ద్వారా కేసీఆర్, బక్కోనికి మహా అయితే బుక్కెట్ బువ్వ కావాలి, 2 పెగ్గుల మందు కావాలి. బక్కోనికి అంతకంటే ఎక్కువ అవసరమా? బక్కోనికి ఏం కావాలనే, బతకడానికి బుక్కెడు బువ్వ కావాలి. ఓలా కేసీఆర్ లెక్క వ్యసనం ఉంటే 2 పెగ్గులు కావాలి. కానీ 100 కోట్ల రూపాయలు మింగిలావు, 10,000 ఎకరాల భూములు నగరం చుట్టూ ఆక్రమించుకున్నావు. నువ్వు బక్కోనివి కాదు, నువ్వు బకాసురుడివి. మింగడానికి ఫామ్ హౌజుల వంటే నువ్వు కుంభకర్ణుడివి. అందుకే కేసీఆర్ లేస్తే మింగుతాడు, మింగితే పంటడు తప్ప
ప్రజా సమస్యల్ని పట్టించుకోడు. ఈ దుబ్బాకకు పట్టిన శని ఏదైనా ఉందంటే కేసీఆర్ కుటుంబం. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన సబ్స్టేషన్లు కావచ్చు, ఇక్కడికి వచ్చిన కాలేజీలు కావచ్చు, ఇక్కడికి వచ్చిన నిధులు కావచ్చు, ఈ దుబ్బాకకు రాకుండా అడ్డుపడి సిద్దిపేటకు తీసుకెళ్ళిండు.